వార్తలు ముచ్చట మాది ఇనుడు మీది అందరికీ నమస్తే వీళ్ళ నోట్ల కారం గొట్ట ఇంతకు దిగిచిలు టెర్రరిస్టులు బెంగళూరులో కొదిగితే బాంబులు వేలేటియే పోలీసులు జర హుషారుండి అలా దొరకవట్టిల్లు లేదంటే ఎంత మంది ప్రాణాలు పోయేటియో ఏమో చెలో ఇక మన వార్తలు షురు చేద్దాం పారి एकदम वार्तलु मुच्चट मादी इनुडु मीदी मन काड़ा एन्नो निरसनलु चेसिंदी चूसिनां तेलंगाणा टाइम ला सकल जनल सम्मयानी प्रति ओक्कलु रोड मीदकि वच्चि वंट वार्पुलु चेसुकुंटा तिनी निरसनलु चेसिर्रु अट्लाने देशंला शाना रकाल निरसनलु चेसिंदी चूसिनां कूडा कानिकि छत्तीसगढ़ काड़ा चेसिन निरसन एप्पुडु एक्कड चेयलेदु कावच्चु चूडुर्रि ఇనకపోతే శంప షెడెల్లుమని గొట్టి మరీ చెప్పాలి అదే పని చేసిరు ఛత్తీస్గఢ్ ఉన్న కొందరు నిరసనకారులు చూసిరా పేయి మీద గింత బట్ట లేకుండా బర్వాత ప్లకార్లు పట్టుకొని తిరుగుతుర్రు ఛీ ఇదేం పాడు పని దిమాగ్ పని చేయని వాళ్ళు పేయి మీద బట్ట లేకుండా తిరుగుతారు కానీ ఇట్లా చేస్తారు మీరు అని తొవ్వెంట పోయేటోళ్ళు అంతా తిట్టిపోస్తురు కానీ ఇట్లా చేసేటందుకు వీళ్ళు ఎంత దగ్గిచ్చి ఉండాలంటారు అవు మరి ఛత్తీస్లో చాలా మంది ఫేక్ కులం సర్టిఫికెట్లు పెట్టి సర్కార్ నౌకర్లు చేస్తుర్రట దీని మీద ఎన్నో నెలల సంది నిరసనలు చేస్తుర్రట వీళ్ళు అయినా ఒక్కలన్న పట్టించుకుంటలేరట ఇట్లా కాదు అని దగ్గిచ్చి రాయపూర్లో ఉన్న అసెంబ్లీ దిక్కు నిరసన చేసుకుంటా పోతురు ఎంబటే పోలీసులు అందరిని అరెస్ట్ చేసి కేసు పెట్టిర్రు మరి ఇదే పట్టించుకున్నాడు అప్పుడే పట్టించుకుంటే అందరికీ దర్శనమయ్యే భాగ్యం దక్కపోవు కదా పోలీసులు ఉత్తగా వీళ్ళు ఇజ్జతివాయే చూసిన మీ ఇజ్జతివాయే పబ్లిక్ ఏమో తలకాయ నొప్పచ్చే సినిమాలలో అయినా బయట అయినా అన్ని ఆఖరికి హత్య చేస్తే ఎట్లా పోలీసు అన్నలు అని తిట్టుకుంటారు పబ్లిక్ మొగులకు షిల్లు పడ్డట్టే ఉంది పొద్గాల లేదు రాత్రి లేదు ఒకటే జోరాన గింత గెరివిస్తలేదు బయటికి వెళ్దామంటేనేమో ట్రాఫిక్ తోటి సుక్కలు కనబడుతున్నాయి శ్రీమల్లెక గదులుతున్నాయి బండ్లు కూడా మనకాన్నే గిట్లుంటే గుజరాత్ ఢిల్లీలా వామ్మో చెప్పుడు కంటే చూపిస్తేనే తెలుస్తుంది అబ్బరే కొడుక సముద్రంలో పడవలు మునుగుతున్నట్టున్నాయి సునామీ వచ్చిందేమో అన్నట్టే ఉన్నది కదా చూస్తుంటే కానీ సముద్రంలోకి పడవలు పోలే సముద్రమే రోడ్ల మీదకి వచ్చింది జోరు వానలకు దక్షిణ గుజరాత్లో కింది బాదుకున్న ఏరియాలన్నీ మునిగిపోయినాయి అక్కడ పార్కు చేసి ఉన్న కార్లన్నీ కొట్టుకపోతున్నాయి మునిగిపోతున్నాయి కూడా ఇట్లా ఈ ఆనలకు రిజర్వాయర్లు కూడా నిండినాయి ఇక జర్రంతా అందరున్న ఏరియాలు అయితే చెరువులు నదులే అయినాయి ఇట్లా ఇక ఇది ఇట్లుంటే 45 ఏళ్ల తర్వాత తాజ్మహల్ గూడెం వరద వచ్చింది చూస్తురా తాజ్మహల్ గూడెం దాటుతున్నాయి నీళ్లు బగ్గ ఆనలతోటి యమున నది పొంగి పొర్ల పట్టి అప్పుడెప్పుడో 1978లో దాకినాయట వరద నీళ్లు ఈ తాప ఇయ్యల దాకినాయి మరి చూస్తురు కదా అవసరం ఉంటేనే బయటికి ఓర్రి లేదంటే ఇంట్లో ఉండుడే ఉత్తమం ఏమంటున్నాం ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ఎక్కర్లేని సుట్టరికాలు ఎక్కర్లేని వరుసలు కలుపుకొస్తుంటారు లీడర్లు ఇన్నేళ్లలో లేని బీసీలను పట్టించుకొని పార్టీలన్నీ ఇప్పుడు బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు ఎలక్షన్ ముంగట ఇంటి ముంగటికి అమ్మా ఇంత ఉంటే అమ్మా అన్నట్టే వస్తుంటారు లీడర్లంతా ఎలక్షన్ అయిపోతే కార్ల అద్దాలు దించకుండా కనబడకుండా రయ్యను పోతుంటారు అట్లనే కాబోతుంది కొన్ని రోజులలో తెలంగాణలో ఎలక్షన్కు 6 నెలల టైం ఉంది కాబట్టి అన్ని పార్టీలు ఈ తాప బీసీలను బక్రాలు చేద్దామనుకుంటున్నారు చెయ్యి పాటోళ్ళేమో బీసీలకు ప్రాధాన్యత ఇయ్యాలి కాంగ్రెస్లా అని బీసీ ఫోరం తీర్మానం చేసింది ఎంబటే బీఆర్ఎస్ లీడర్లు తక్కువనా అసలు బీసీలను వాటించుకున్నదే మేము కుల వృత్తులకు లచ్చ సాయం చేసేదే మేము అని మంత్రి తలసాని సారు ఇంట్లో బీసీ లీడర్లంతా ఏకమై కూర్చున్నారు కాంగ్రెస్ దిక్కు బీసీ పబ్లిక్ చూడకుండా ఏం చేయొచ్చు అనే ఆలోచన చేస్తున్నారు ఇప్పటిదాకా సపోర్ట్ చేయ కూకున్నాం కానీ ఇప్పటి సంధి ఊకునేదే లేదు చెయ్యిని ఫ్రాక్చర్ చేస్తాం అని కంకురంగా గులాబీ లీడర్లు మరి ఎలక్షన్ ముంగట ఇంకా బీసీలకు ఏం వరాలు జల్లు ఉరిపిస్తారో చూసి ఎవరి దిక్కుండాలను అనేది బీసీ పబ్లిక్ ఆలోచన చేస్తుర్రాట ఎంత చేసినా ఆఖరికి ఎవరి కోటేయాలను వాళ్ళకే వేస్తూనే ఉంటారు జనాలు కూడా
ఎట్లనే మన ఏకదమ్ వార్తలు ఏకదమ్ ఉన్నాయిలే మరిన్ని ముచ్చట్లతోటి రేపు కలుస్తా ఉంట మరిగా టాటా బాయ్ బాయ్ ఏకదమ్ వార్తలు ముచ్చట మాది ఇనుడు మీది।